ఆంధ్రప్రదేశ్లో ఆయా లక్ష మంది బెట్టాలియన్లు దించిన మోడీ, ఇక గీత దాటితే పాయింట్లు పగులుతాయి అంటూ కఠిన చర్యలు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4వ తేదీ జరగనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనుందని దానిపై సర్వత్రా ఆసక్తి రేపుతుంది. మరోవైపు పోలింగ్ తేదీ రోజు, అనంతరం పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అలజడి చెలరేగింది. దీంతో ఆయా జిల్లాలు భారీగా పోలీసులను బెటాలియన్లను మోహరించాడు. ఇక ఓట్ల లెక్కింపు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా హింస చోటు చేసుకునే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈ నేపథ్యంలో ఏకంగా లక్ష మంది బెటాలియన్లు దించాడు మోడీ. ఇక ఇటు కూటమికి అల్లర్లు చేస్తారనే ఆలోచనతోటే ఎలాగైనా ఓడిపోతారు కాబట్టి వైసీపీ వాళ్ళు అల్లర్లకు పాలు పాడతారనే ఉద్దేశంతో లక్ష మంది బెటాలియన్లు దించాడు మోడీ. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీగా ఆర్మీ అండ్ పోలీసులను మోహరించారు. అలాగే కేంద్ర సాయుధ బలగాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులను సైతం రాష్ట్రానికి రప్పించారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, సీఎం వైఎస్ జగన్ నివాసాలతో పాటు వారి పార్టీ కార్యాలయాల వద్ద కూడా భారీగా భద్రతను పెంచారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేకమైన పటిష్టమైన చర్యలు చేపట్టారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లు నగర బహిష్కరణ విధించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతాలు అటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తడ వద్ద, ఇటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వద్ద భద్రతతో పాటు నిఘాను మరింత పటిష్టపరిచారు. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పోలింగ్ పూర్తయిన అనంతరం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో పల్నాడులో మరీ ఉద్రిక్తంగా గొడవలు జరిగాయి. ఏకంగా ఒకే రోజు 130 నుంచి 150 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా జోక్యం చేసుకుంది. ఈ ఘటనలపై ఢిల్లీ వచ్చిన తమకు వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర డీజీపీ సిఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ క్రమంలో వారిపై ఈసీ ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాదు పలు జిల్లాల కలెక్టర్లతో పాటు ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఇటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజే కాకుండా అనంతరం ఓ పక్షం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల నిఘాలో ఉంటుంది. ఇక అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈసీ పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఒకవేళ ఎవరైనా గీత దాటితే వారిని కఠినంగా శిక్షించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఇవన్నీ గమనించినటువంటి కూటమి కూడా ఎలాగైనా అల్లర్లు చేయడానికి ప్రయత్నిస్తారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ. సో వారి గురించి ఆలోచించే ఇటువంటి నిర్ణయం తీసుకొని ఏకంగా లక్ష మంది బెటాలియన్లు దించాడు మోడీ. ఇప్పటికే సీఎం సీఎం అంటూ నినాదాలు సంబరాలు చేసుకుంటుంది సిబిఎన్, అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన టీడీపీ కూటమి వర్గాలన్నీ కూడా. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్కు సోమవారం వచ్చారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు పోలీసులు గౌరవ వందనం కూడా పలికారు. జై చంద్రబాబు, సీఎం చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు కూడా చేశారు. ఇక సంబరాలు కూడా మొదలైపోయాయి. ఇక్కడ హైదరాబాద్, అక్కడ ఆంధ్రప్రదేశ్లో అప్పుడే సంబరాన్ని అంబరాన్ని అంటుతున్నాయి. శక్తిని అప్పుడే ఖర్చు చేసుకోవద్దు, శ్రేణులతో చంద్రబాబు చమత్కరించారు. సందర్శకులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో టీడీపీ కార్యాలయం సందడి వాతావరణంగా మారింది. ఏది ఏమైనా కూడా ఇక రేపు అంటే రిజల్ట్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలతో అన్నీ కూడా పకడ్బందీగా పోలీసులతో మోహరించారు. ఇక భీమవరంలో ట్రాఫిక్ కూడా మళ్లింపు. భీమవరం విష్ణు ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో 4వ తేదీ అంటే రేపు మంగళవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు జిల్లా ఎస్పీ వి అజిత తెలిపారు. ఇక ఏది ఏమైనా కూడా విజయవాడ, గుడివాడ వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు కల్లా మండలం పెదామిరం పుంత రోడ్డు మీదుగా ఉండి రోడ్ చేరుకుని భీమవరం పట్టణానికి ప్రవేశించాలి. భీమవరం పట్టణం నుంచి వచ్చే కార్లు, బైకులు వంటి చిన్న చిన్న వాహనాలు సర్ ఆర్థర్ కాటన్ పార్క్
వద్ద డైవర్షన్ తీసుకుని చిన్న అమీరం మీదుగా కూపల్లె హై స్కూల్ వద్ద కాల్ల రోడ్ ఎక్కి గుడివాడ విజయవాడ వెళ్ళొచ్చు. ఇక పాలకొల్లిపై వచ్చే భారీ వాహనాలు బొంబాయి స్ట్రీట్స్ వద్ద ఉండి రోడ్డుకు వచ్చి మల్టీప్లెక్స్ మీదుగా ఉండి ఆకివీడు, కైకలూరు, విజయవాడ, గణపాపురం, ఏలూరుకి పెద్దాపురం, ఇక పెద్ద అమీరం పుంత రోడ్డు నుంచి కాళ్ళ గుడివాడ విజయవాడకు వెళ్ళొచ్చు. ఇక ఇలా అనేక జిల్లాలలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. రేపు పొరపాటున కూడా ఆంక్షలు తప్పితే వాళ్ళకి జైలు శిక్ష కఠినంగా ఉంటుంది. ఇక ఓట్ల లెక్కింపులో ఈ నిబంధనలు పాటించకపోతే ఇక వారి లైఫ్ కూడా కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. ఓట్ల లెక్కింపు సమయంలో నిబంధనలు పాటించాలని జేసీ బి లావణ్యవేణి కూడా అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆయా పార్టీల చీఫ్ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బందికి దెందులూరు ఆర్ఓ కార్యాలయం శనివారం సమావేశంలో నిర్వహించింది. ఇక ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన నియమ నిబంధనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అందరూ కూడా ఏజెంట్లు జూన్4 ఉదయం 7 గంటలలోపు గుర్తింపు కార్డులతో కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని, సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలను తీసుకురాకూడదని అనుమతించారు. ఇక ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని, బాణాసంచ కాల్చడం మధ్య విక్రయించడం నిషేధించామన్నారు. ఇక ఇవన్నీ కూడా నిషేధించామన్నారు. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వివిప్యాట్లు సీలు వేసి జిల్లా ఎన్నికల స్ట్రాంగ్ రూమ్లో అప్పగించాలని లావణ్య వేణి పేర్కొన్నారు. సహాయక ఎన్నికల అధికారులు, తహసీల్దారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఏకంగా 100,000 బెటాలియన్లు దించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హై వోల్టేజ్ మీద ఉందనే చెప్పాలి.